Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP Janasenalo YCP covert letter. MP Raghurama Kamedi. YCP Adhikara Party. Danikantu oka yantrangam vyavastha undi. Alage opposition lo unna TDP samsthagatamga balamaina party. ఆ పార్టీకి పటిష్టమైన వ్యవస్థ ఉంది. జనసేన నిర్మాణం ఇంకా పెద్దగా లేదు కానీ పవన్ ఫ్యాన్స్ ఆ పార్టీకి స్ట్రాంగ్ బేస్ గా ఉంటారు. అందుకే ఈ మూడు పార్టీలు ఏపీలో ఏ కార్యక్రమం చేపట్టినా ఫుల్ గా సక్సెస్ అవుతాయి. ఏ పార్టీకి ఆ పార్టీకి అభిమానులు అనుచరులు ఉన్నారు. వారి మధ్యన వేరే పార్టీ వారు దూరేందుకు విభేషణ పాత్ర పోషించేందుకు చోటు ఉండదు. అది లాజిక్ గా చూసినా అందరికీ అర్థమయ్యేదే. అయితే ఇప్పుడు ఒక కొత్త డౌట్ ని ఏకంగా సొంత పార్టీ మీదనే పెట్టారు రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు. అంతేకాదు ఏ విపక్ష పార్టీ వేయనంత పెద్ద బండను వేశారు. టీడీపీ జనసేన పార్టీలలో వైసీపీ కోవర్టులు ఉన్నారంటూ ఎంపీ రఘురామ చెప్పుకొచ్చారు. ఆయన అంతా చూసినట్లుగానే చెప్పారు. ఇది నిజమో అబద్ధమో లేక అపోహ అనుమానమో తెలియదు గాని బాగా అతుక్కునేట్లుగానే ఓ బండ వేసి పడేశారు. ఇంతకీ ఆయన అన్నది ఏమిటంటే తెలుగుదేశం జనసేన పార్టీలో ఉన్న వైసీపీ కోవర్టులు రెండు పార్టీల మధ్య పొత్తు చెడిపోవాలని కోరుకుంటున్నారట. అంతేకాదు రెండు పార్టీలు ఒకటి కాకూడదని విష ప్రయత్నం చేస్తున్నారట. అలా జరిగితేనే ఏపీలో వైసీపీకి మేలు అని భావించి ఆ విధంగా కోవర్టులుగా రెండు పార్టీలలో ఉన్నవారు టీడీపీ జనసేన మధ్య దూరం బాగా పెరిగేలా చూస్తున్నారని ఆయన అంటున్నారు. వీరంతా వైసీపీ మేలు కోరుతూ టీడీపీ జనసేనలో రహస్యంగా పనిచేస్తున్నారని ఆయన మరో కొత్త మ్యాటర్ చెప్పారు. చంద్రబాబు పవన్ల మధ్య ఉన్న బంధాన్ని స్నేహాన్ని విడదీయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ ఈ రకమైన బోల్డ్ కామెంట్స్ చేశారు. అంతేకాదు టీడీపీ జనసేన పొత్తు వల్ల ఆ రెండు పార్టీలకు ఇబ్బంది అంటూ రకరకాల ప్రచారం చేయడం వెనుక వైసీపీ కోవర్టులే ఉన్నారని ఆయన అంటున్నారు. రఘురామ ఈ రకమైన స్టేట్మెంట్స్ రెండు ప్రాంతీయ పార్టీలతోనే ఆగిపోలేదు. జాతీయ పార్టీ బీజేపీని కూడా వైసీపీ కోవర్టులు పొత్తులకు దూరం చేస్తున్నాయని అంటున్నారు. బీజేపీలో ఉన్న కొన్ని ఇతర శక్తులు టీడీపీ జనసేన బీజేపీ మధ్య పొత్తు కుదరనీయడం లేదని అంటున్నారు. నిజంగానే బీజేపీలో అలా జరుగుతుందా? బీజేపీ అంటేనే మోడీ అమిత్ షాగా చెబుతారు. అంత పటిష్టంగా ఆ పార్టీ ఉంటుంది. అక్కడ ఇతర శక్తుల జోక్యం ఎంత మేరకు పనిచేస్తుంది అన్న ఆలోచన కూడా లేకుండా రఘురామ ఈ రకంగా స్టేట్మెంట్ ఇచ్చారా అన్నదే చర్చగా ఉంది. పవన్ కళ్యాణ్ మాత్రం తన స్టాండ్ ఎప్పటికీ మార్చుకోలేదని, వైసీపీ వ్యతిరేక ఓట్లు చేల్చనివ్వను అన్న మాటలకు పవన్ కట్టుబడి ఉన్నారని రఘురామ కితాబునిచ్చారు. మరి కోవర్టులు ఉన్నారు, వారు పొత్తులు చెడగొడుతున్నారు అని ఒకవైపు చెబుతూ మరోవైపు పవన్ స్టాండ్ మారలేదు, పొత్తులు ఖాయమని రఘురామ చెప్పడమే పెద్ద ట్విస్ట్. అయినా రాజకీయాల్లో ఆరితేరిన చంద్రబాబు కూడా తన పార్టీలో కోవర్టులు ఉన్నారని అనుమానపడలేదు. ఆ పార్టీ నేతలు కూడా ఎవరూ అనలేదు. కానీ రఘురామ మాత్రం ఆ సీక్రెట్ని బయటపెట్టి చెప్పడం విశేషం. అన్ని పార్టీల్లోనూ వైసీపీ కోవర్టులు ఉన్నారని చెప్పడం ద్వారా ఆయన వైసీపీ సత్తాను అంగీకరించారా, లేదా వైసీపీలో ఉంటూ తన మిత్రులుగా భావిస్తున్న చంద్రబాబు పవన్ కళ్యాణ్లకు సొంత పార్టీలోని కోవర్టులను గుర్తించే సమర్థత వారికి లేదా అని రఘురామ అనుమానిస్తున్నట్లుగా ఉంది.